Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఏ పార్టీ ప్లాన్ ఏంటి? ప్రభుత్వం ఎన్నికైన తర్వాత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది. కానీ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం 3 ఏళ్లు మాత్రమే ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. దానికి కారణం జమిలి ఎన్నికలు దేశంలో జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉండడమే. జమిలి ఎన్నికలంటే లోక్సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు పెడతారు. ఇది 2 దశలుగా నిర్వహిస్తారని అంటున్నారు. మొదటి దశలో మొత్తం 28 రాష్ట్రాలలో సగం రాష్ట్రాలు లోక్సభతో కలిపి నిర్వహిస్తారని, 2వ దశలో మిగిలినవి కూడా కలుపుతారని అంటున్నారు. ఇక దీనికి సంబంధించి చూస్తే కనుక దేశంలో 2026 కీలకమైనదని అంటున్నారు. ఆ ఏడాది 60 దినకు పైగా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని, వాటి తర్వాత 2027లో మరికొన్ని అంతకుముందు ఎన్నికలు, 2023-24లో జరిగిన వాటిని కూడా కలుపుకుంటే ఖచ్చితంగా తొలి దశలో 15కు పైగా రాష్ట్రాలతో పాటు కేంద్రంలో ఎన్నికలు జరగవచ్చని అంటున్నారు. ఇక 2028లో జరగాల్సిన తెలంగాణ, 2027లో జరగాల్సిన కర్ణాటక, అలాగే కేరళ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయని అంటున్నారు. ఇదిలా ఉంటే 2027 అంటే ఏపీలోని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 3 ఏళ్ల కాలం మాత్రమే పూర్తవుతుంది. మరి ఈ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవడం అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న చర్చ సాగుతోంది. ఓటమి పాలైన దగ్గర నుంచి తమకు ప్రజలలో ఆదరణ ఉందని, ఈవీఎంల వల్లనే కూటమి గెలిచింది అని చెబుతూ వస్తున్న వైసీపీ 3 ఏళ్ల వ్యవధిలో వచ్చే ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధించగలదా అన్నది కూడా చర్చకు వస్తోంది. అలాగే ఎన్నో హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 3 ఏళ్ల తక్కువ వ్యవధిలో తమ పాలన మీద ప్రజలలో పాజిటివ్ రెస్పాన్స్ని తెచ్చుకుని చెప్పిన వాటిలో చాలా వరకు చేయగలదా అన్నది మరో చర్చ. అయితే కేంద్రంలో ఎన్నికలకు బీజేపీ సిద్ధపడుతోంది అంటే ఆ పార్టీ అన్నీ చూసుకునే అడుగులు వేస్తోంది. ఇక బీజేపీతో పొత్తులు ఉంటే ఒకలా లేకపోతే మరోలా ఏపీలోని రాజకీయం ఉండవచ్చు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా జమిలి ఎన్నికల ఫేవర్ అయితే ఏపీలో మొదలైందని అంటున్నారు. కూటమి పెద్దలు కూడా దానికి సంసిద్ధులుగానే ఉన్నారని అంటున్నారు. అందుకే వరుసబెట్టి ఇచ్చిన హామీలను కూడా వేగంగా నెరవేర్చడానికి టీడీపీ కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టిందని అంటున్నారు. రానున్న రోజులలో ప్రభుత్వం మరింతగా ఫోకస్గా జనంలోకి వెళుతుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జమిలి ఎన్నికల మీద చర్చ అయితే మొదలైందని అంటున్నారు.